కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ను జోధ్పూర్ కోర్టు దోషిగా తేల్చింది. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 28 నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి తీర్పును వాయిదా వేశారు. ఈ రోజు కేసు విచారణకు రాగా సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా తేల్చింది. Let's see, because it's too early to say anything about, because in case if the court awards him a sentence of more than 3 years, in that situation he has to be behind the bars, and in case if the court awards him sentence up to 3 years, right, then court will suspend the sentence for a period of 1 month. अभी तक जो न्यायालय के मुख्य न्यायिक मजिस्ट्रेट श्री देव कुमार जी खत्री के द्वारा जो निर्णय दिया गया है उसमें सलमान खान को 9/51 का दोषी माना गया है, तथा अन्य जो दूसरे अभियुक्त है जिसमें सैफ अली, सोनाली, तब्बू और नीलम, उन सबको उनको संदेह का लाभ दिया गया है. संदेह का लाभ देते हुए बरी किया गया है. अभी तो संदेह के लाभ के आधार पर उन्हें दिया गया, लेकिन सलमान खान की जो सजा. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, జోధ్పూర్ కోర్టు తీర్పును వెలువరించింది సల్మాన్ ఖాన్ ను దోషిగా ప్రకటిస్తూ, అప్డేట్స్ ఏంటి? రాజస్థాన్ జోధ్పూర్ లో జోధ్పూర్ కేసులో ఈ రోజు సల్మాన్ కేసు మొత్తం అదే దోషిగా నిర్ధారించడం జరిగింది. అయితే 28 కిందట కృష్ణ జిల్లా ఆ కృష్ణ జింకల వేట కేసులో నిందితులుగా ఉన్న సల్మాన్ ఖాన్ సహా బాల పై కూడా ఈ రోజు కేసు విచారణ చేపట్టడం తెలిసిందే. అయితే ఈ కేసు గత నెల 28 విచారించ ముగిసిన జ్యుడిషియల్ మేనేజ్మెంట్ దేవ్ కుమార్ తండ్రి తీర్పును ఈ రోజు విచారణ చేశారు. సల్మాన్ ఖాన్ కృష్ణా జింకలను చంపినట్లు పూర్తిగా నిర్ధారించినట్లు కూడా తెలిసింది. అయితే ఈ సల్మాన్ ఖాన్ తో పాటు మరో బాలీవుడ్ నటులు ఉండడం తెలిసింది. అయితే వారిని మాత్రం నిర్దోషులుగా ప్రకటించి సల్మాన్ ఖాన్ మాత్రం దోషిగా ప్రకటించినట్టు జోధ్పూర్ కోర్టు ఈ రోజు తీర్పు ఇప్పటికి కొన్ని క్షణాల్లో జరిగింది. అయితే ఈ కేసు నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు తనను జైల్లో పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఆ తీర్పు చెప్పారు. కానీ ఈ రోజు అయితే తను సంతకాలు చేసినటువంటి కొన్ని ప్రాజెక్టు మధ్యంతరం ఆగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ తరపు నుంచి న్యాయవాది, మేము హైకోర్టుకు వెళ్తాము, దాని కేసును నిర్దోషిగా బయటికి వచ్చేంత వరకు పోరాడతామని చెప్పి సల్మాన్ ఖాన్ న్యాయవాది కూడా పోరాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమేష్.